ఫ్రెండ్స్ ఏం కనిపిస్తుందా? ఓకే, వేడి వేడి చపాతి, కొబ్బరి చట్నీ, కొమ్మేద్దాం. టుడే ఐఆమ్ మేకింగ్ మేకింగ్ అంతా కమ్మదుగా చాయ్లా తయారు కర్రలు ఉంటారు టీ తయారు చేస్తున్నా. చాయ్ తయారు చేసిన ఆల్రెడీ అయిపోయింది, తాగి బయలుదేరాడు అనమాట. సౌండ్ ఆఫ్ కర్. నువ్వు పెట్టిపోయినా నేను చూసిన కదా, నేనే తయారు చేసినట్టు అది. హాయ్ ఫ్రెండ్ దిస్ ఈ బద్ర, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఛానల్లో ఈరోజు డైలీ వ్లాగ్. సరే ఎట్లయితే చూద్దాం. నిన్నైతే సూపర్ అయింది, మస్తు అనిపించింది నాకైతే. చూసినాడు మీకు ఎట్లా అనిపించిందో, అంటే ఈవినింగ్ వరకు నాకు కూడా తెలుస్తుంది కమెంట్లు. కొంచెం అవుతా లైక్ కూడా చెప్తా, వ్యూస్ కూడా చెప్తా. ఇంకా అది అప్లోడింగ్ అవుతుంది, అప్లోడింగ్ అయితే ఇంకా కాలే వీడియో పెట్టిన ఇప్పుడే ఒక ఇంకా 1 hour 2 hours అవుతుంది. నేను బ్లాగ్ స్టార్ట్ చేసింది 7 o'clock. సరే ఎన్ని వరకు చూడండి బ్లాగ్ నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేయాలనుకుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అది ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉదయం ఇంటర్వ్యూ చెప్పినప్పటి నుంచి ఇక్కడ వెళ్ళలేదు, అంటే వెళ్ళిన బ్లాగ్ చేయడానికి వెళ్ళలేదు, అంటే బ్లాగ్ చేసినంత ఏమనిపించలేదు అనమాట. సరే ప్రస్తుతానికి మధ్యాహ్నం టైం 3:30 అవుతుంది, తినాలి. తినేముందు కొంచెం కాల్చేది మా వాడుకొని తిందామని తిన్నమాట. సరే మైకాన్లో ఇప్పుడు స్పెషల్ చపాతి, కరికాయ, కాకరకాయ, కొబ్బరి చట్నీ. కాకరకాయ, కొబ్బరి చట్నీ. ఫ్రెండ్స్ ఏం కనిపిస్తుందా? ఓకే, వేడి వేడి చపాతి, కొబ్బరి చట్నీ, కొమ్మేద్దాం. కేజీ సామాలో. ఫ్రెండ్స్ మా ఇంట్లో చక్కెర చపాతి, మన మామూలుగా చపాతి పిండిని కొంచెం చక్కెర వేసుకుంటే చాలా మందికి ఐడియా ఉందో లేదో అందుకని చూపిస్తాను. చక్కెర వేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది, కొంచెం స్వీట్గా ఉంటుంది అన్నమాట. చిన్న వయసు అయితే దీన్ని ఇష్టంగా తినవచ్చు. ఇది నార్మల్ చపాతి, ఈ చక్కెర వేసింది స్వీట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈరోజైతే డైలీ వ్లాగ్ అయిపోయింది, టైం కూడా పావుదాకా 9 అవుతుంది అనమాట. సరే విషయం ఏంటంటే, ఉదయం నేను చెప్పిన కదా నిన్నటి వ్లాగ్ చాలా బాగా రికార్డ్ చేసిన అని చెప్పి, అంత బాగా రికార్డ్ చేసి ఒక 9:26 వీడియో అప్లోడ్ చేస్తే దానికి వచ్చిన రెస్పాన్స్, ఉన్న వ్యూస్ కానీకే 12 hours టైం పట్టింది, 18 likes వచ్చినాయి. నా అదృష్టం బాగుంది, ఒకటి కూడా నా శత్రువు చూడలేదు అనుకుంటా, నా పడనోడు డిస్లైక్లు అయితే ఒకటి కూడా ఓడలేదు. గత 2-3 వీడియోలకి వెళ్ళి అనుకుంటున్నా, లేదంటే ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఇద్దరు అయితే రెడీ ఉంటారు, ఎవరో తెలియదు కానీ డిస్లైక్ కొడతా ఉంటారు అనమాట. అది లైట్ అయిపోయింది. సరే విషయం ఏంటంటే ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి మెంబర్స్ అంకే కంపెయడం కొంచెం సరే కనిపిస్తలేదు. ఓకే ఇది మ్యాటర్ అంటే కామెంట్స్ ఒకసారి చదవాలని చదువుతున్నా. మొత్తానికి కమెంట్ 9 వచ్చినాయి. గుడ్ సోను, పిల్ల కాదు పిడుగులాగా ఉంది. ఓకే నైస్. ఒక అతను 1, 2, 3, 4 కమెంట్ కొట్టిండు. వావ్ వాట్ నైస్ అనేది బాగుంది. ఓకే ఇంకోటి నవ్వు కూడా పెట్టిందన్నమాట ఒకరు. ఓకే సూపర్ అన్న వరప్రసాద్. ఓకే ఓకే ఇంతే. ఒక అతను మాత్రమే వంశీ, బుల్లెట్ వంశీ. ఓకే నాకు తెలుసు. 1, 2, 4, 5 కమెంట్స్ అయితే పెట్టిండు. ఇంకోటి సాయి హర్షిత బ్లాగ్స్ అన్న కూడా తెలుసు, అన్న కూడా ఒక కమెంట్ పెట్టిండు. సరే ఇది కమెంట్లు కూడా ఇట్లా చదవడం అనుకున్నా. వీడియో కూడా చిన్నగా వచ్చింది, ఇప్పుడు డైలీ వ్లాగ్ ఏం చేయలేదు, పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి ఉండలేదు. సరే బాయ్ మరి ఫ్రెండ్స్, ఇంతవరకు వ్లాగ్ అయితే ఏం చేసిన, గుడ్ నైట్. రేపటి వ్లాగ్లో వెళ్తాం. నెక్స్ట్ వ్లాగ్ మీకు రావాలనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అది ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.
మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా ఇంతవరకు చూసిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. సరే బాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు వెళ్ళగలుగుతాం.